కేవలం ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు పొలిటికల్గా అనలైజ్ చేసి నేను చెప్పగలను చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరు చెప్తున్నారు, కానీ మీకంటే ఒక అర్హత ఉంది, మీరు చెప్పగలుగుతున్నారు. కాకపోతే చాలా వరకు కూడా చాలామంది పొలిటికల్గా అనలైజ్ చేసేసి చెప్పడం అంటే ఎంతవరకు కరెక్ట్ ఉండదు? సి, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ పీపుల్ ప్రిడిక్టింగ్ తేజ్. ఎందుకు అని అంటే, సి, నాకు అనిపించేది నేను చెప్తాను. అవును, నేను లాజిక్స్తో చెప్తున్నాను, నేను మీకు రీజనింగ్ ఇస్తున్నాను. అందుకే అన్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీకి ఓట్లు పడ్డాయని నన్ను నేను అన్నాను అనుకోండి, ఈ ఫలా 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 రీజనింగ్ తోటి పడ్డాయని చెప్తాను. అవును, కేసీఆర్కి పడ్డాయంటే ఈ ఫలా 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 రీజనింగ్ తోటి పడ్డాయని చెప్తున్నాను నేను. ఆ రీజనింగ్ కరెక్ట్ అవుతుండొచ్చు రాంగ్ అండి, అంటే బికాస్ ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, అది కరెక్ట్ కంప్లీట్గా కరెక్ట్ అని కూడా నేను చెప్పను. సో ప్రతి వాళ్ళకి అనలైజ్ చేసే హక్కు ఎవరికన్నా ఉందామా? దానికేం పెద్దగా కొత్తగా అర్హతలు ఏం కావక్కర్లేదు. మనం సమాజంలో ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు సమాజాన్ని ఒక యునో, ఇఫ్ యూ హ్యావ్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ, అవర్ రోల్ ఇన్ ది సొసైటీని సీరియస్గా తీసుకుంటున్నప్పుడు, డే ఇన్ అండ్ డే అవుట్ మనం సమాజంలో చాలా యాక్టివ్గా తిరుగుతున్నప్పుడు, ఎవ్రీబడి హాస్ గాట్ అ రైట్ టు అనలైజ్. దర్స్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. సరే, ఆ అనాలిసిస్ని మనం అవతల వాడి మీద రుద్దడం తప్పంటాను. అదే జరుగుతుంది. సి, అది జరుగుతోంది అని అంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ పొలిటికల్ అనాలిసిస్ అనేది నేను అన్నాను కదా, ఇట్ హ్యాస్ టు గో విత్ ద పబ్లిక్. ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద పొలిటికల్ పార్టీస్. అబ్సల్యూట్లీ నాట్. ఎప్పుడైతే పొలిటికల్ పార్టీల పేరుతోటి అనాలిసిస్ జరుగుతాయి చూసారో, అప్పుడు వాళ్ళు ప్రజల మీద రుద్దడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు నేను మాట్లాడేదాన్ని, నేను కూడా ఇన్ని ఛానల్స్లో మాట్లాడతాను, చాలా వ్యతిరేకత వస్తుంది నాకు చాలాసార్లు. ఈమె వైఎస్ఆర్సీపీతో తను కొందరు మాట్లాడతారు, ఈమె టీడీపీతో తను ఇంకొందరు మాట్లాడతారు, ఈమె అసలు కేసీఆర్తో తను ఇంకొందరు మాట్లాడతారు, కాంగ్రెస్ అంటారు. అంటే ఎందుకు అని అంటే, ఒక అనాలిసిస్ చేసేటప్పుడు ఇవాళ ఉన్నది రేపు ఉండదమ్మా. ఇవాళ నేను టీడీపీని మెచ్చుకోవాల్సినట్టు మెచ్చుకోవడం అంటే టీడీపీకి సపోర్టివ్గా మాట్లాడాల్సి వస్తుందేమో. అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ అట్లాంటివి. రేపు అదే పరిస్థితి నాకు రాదు. సర్కమ్స్టాన్స్ పరంగా, సిచ్యువేషన్ పరంగా ఏది జరుగుతుందో దాన్ని చెప్పడమే అనాలిస్ట్గా నా బాధ్యత. నేను అదే చెప్తాను, నేను అదే చెప్తాను. ఎందుకంటే నేను ఏ పొలిటికల్ పార్టీకి ఇన్క్లైన్డ్ కాదు. అయితే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఇక ఐ డోంట్ వాంట్ యూస్ ద టర్మ్ బట్ వాళ్ళ మనుషులతో ఎప్పుడైతే చెప్పిస్తారో, ప్రాబబ్లీ అనాలిసిస్ చేపిస్తారో, డెఫినెట్గా ఇన్క్లైన్ టువర్డ్స్ దేర్ పార్టీ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల మీద దాన్ని రుద్దడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ రాంగ్. మీరు అనాలిసిస్ ఇస్ జస్ట్ యునో అ వ్యూ పాయింట్. అ వ్యూ పాయింట్ ఏం జరుగుతోందో నా దృష్టిలో ఇది జరుగుతుందని నేను చెప్తాను, ప్రజలకు చెప్తాం. ప్రజలు దాని నిజానిజాలు నా అనాలిసిస్ ప్రకారంగా వాళ్ళ అంచనా వేసుకుంటారు. మీరు మీకు నేను మాట్లాడింది మీకు చాలా బ్రహ్మాండంగా చాలా కరెక్ట్గా అనిపిస్తుండొచ్చు. ఆ అబ్బాయికి అసలు నచ్చనే నచ్చకపోతుంది. ఏం మాట్లాడుతుంది అసలు, ఏమన్నా లాజిక్ ఉందో వాడు మాట్లాడే దాంట్లో తలతోక లేకుండా మాట్లాడుతుంది అంటాడు. అది అతని అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఐ స్పోక్. ఇది మీ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఐ స్పోక్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అబ్సల్యూట్లీ అతను అన్న దాంట్లో తప్పలేదు, మీరు అన్న దాంట్లో తప్పలేదు. నాకు అనిపించింది నేను చెప్తున్నా మీకు. ప్రజల దృష్టిలో ఏదైతే కరెక్ట్గా ఉంటుందో అది మాత్రమే కరెక్ట్. అంతే కదమ్మా, అంతే కదా, అంతే కదా. ఎందుకు అని అంటే, ఇది వరకు రాజకీయాలు వేరు, ఇవాళ రాజకీయాలు వేరు. లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు పీపుల్. టు బి వెరీ ఆనెస్ట్, సోషల్ మీడియా హ్యాస్ ప్లేడ్ అ వెరీ వెరీ మేజర్ రోల్. అండ్ ఆల్సో పీపుల్ హ్యావ్ బికమ్ మోర్ అవేర్ ఏం జరుగుతోంది. ఇదివరకు ఓట్ వేయాలి అని అంటే పార్టీ గుర్తుల మీద ఓటేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అలా జరుగుతుంది కాదని నేను అనను. అలా స్ట్రాంగ్ స్టాంచ్ ఫాలోవర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు 600 అయినా 106 అయినా సరే ఖచ్చితంగా అదే పార్టీ గుర్తుకే వస్తారు. కానీ అట్లీస్ట్ దే ఇవాళ రోజు ఏమైపోయింది అంటే, క్రెడిబిలిటీ ఆఫ్ ది ఇండివిజువల్ ఉందా అనే ఒక ఆలోచన, ఆ ఆలోచన ప్రకారంగా వీళ్ళు ఓటేస్తున్నారని కూడా నేను అనను. కానీ అట్లీస్ట్ ది యంగ్ జనరేషన్ ఇస్ స్టిల్ థింకింగ్ ఆఫ్ దాట్. అందుకనే మీరు మొన్న ఏపీలో కూడా తీసుకుంటే చాలామందికి నేను ఎన్ని ఇంటర్వ్యూస్లో ఈ మాట మాట్లాడితే, పీపుల్ హ్యావ్ స్పోకెన్, దే హ్యావ్ ట్రాల్డ్ మీ ఆన్ యునో సోషల్ మీడియా ఆల్సో. కానీ ద ఫ్యాక్ట్ ఇస్ జనసేన హ్యాస్ క్రియేటెడ్ అన్ ఇంపాక్ట్ ఇన్ ఏపీ ఆన్ ది యంగర్ జనరేషన్. వెదర్ దట్ ఇంపాక్ట్ విల్ టర్న్ ఇన్ టు సీట్స్ ఈజ్ అ డిఫరెంట్ క్వశ్చన్ ఆల్టుగెదర్, డిఫరెంట్ సిచ్యువేషన్ ఆల్టుగెదర్. కానీ దే హ్యావ్ క్రియేటెడ్ అన్ ఇంపాక్ట్ బై గివింగ్ టికెట్స్ టు పీపుల్ హూ, అంటే ఆ చేంజ్ని వాళ్ళు తీసుకొచ్చారు. సరే, ఆ క్యాండిడేట్స్ గెలుస్తారు గెలవరు, అసలు వాళ్ళకి ఓట్లు పడతాయా పడవా అవన్నీ కూడా పక్కన పెడితే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు వాళ్ళు. వాట్ ఇక్కడ కొంతమంది
పెద్ద పెద్ద మేధావులు మాట్లాడిన ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అనేది అయితే ఒక ట్యాగ్ ఉంది చూసారా, హీ ట్రై టు క్రియేట్ దట్ వన్ అండ్ బట్ హీ స్టిల్ ఇస్ వెరీ ఇమ్మెచ్యూర్ ఇన్ హిస్ అప్రోచ్. హీ స్టిల్ ఇస్ వెరీ వెరీ ఇమ్మెచ్యూర్ వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్ స్టాండ్. బట్ ఎంతో కొంత ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అనేటువంటి ఒక ఒక పదానికి ఏదైనా అర్థం తీసుకురాగలనా అని ఒక అటెంప్ట్ అయితే చేసింది అక్కడ పవన్ కళ్యాణ్. ఓకే, బట్ స్టిల్ హీస్ హైలీ ఇమ్మెచ్యూర్, దెర్స్ నో డౌట్ అబౌట్ దట్, హైలీ ఇమ్మెచ్యూర్. ఎంత చేసినా కూడా మళ్ళీ అగైన్ హీ హాస్ కమ్ బ్యాక్ టు దట్ ఓల్డ్ ప్రాంతీయ, యూనో వాట్ యు కాల్ దట్, జియోగ్రాఫికల్ పాలిటిక్స్లోకి, మళ్ళీ రిలీజియస్ పాలిటిక్స్లోకి, మళ్ళీ కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్లోకి వచ్చేసాడు తను కూడా. దౌర్భాగ్యం కాకపోతే వచ్చేస్తారు, రాజకీయమే తీసుకొచ్చేస్తారు ఇంకలాగా ఆ పరిణామాలు వస్తాయి. కానీ వీ హ్యావ్ టు వెయిట్. నేనేమంటున్నా అంటే, నేను అదే చెప్తున్నా, 10 ఏళ్ల క్రితం ఉన్న పాలిటిక్స్ ఇప్పుడు లేవు. అండ్ ఐ బిలీవ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ 10 ఇయర్స్ డౌన్ ద లేన్ పొలిటికల్ సినారియో ఇన్ బోత్ ది తెలుగు స్టేట్స్ చేంజ్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఇట్ హ్యాస్ టు చేంజ్ ఆల్సో అండి. ఎందుకనంటే ఆన్సరబిలిటీ అనేది జనాల్లో రాలేదనుకోండి, అంటే నాయకుల్లో రాలేదనుకోండి, ప్రజలు కూడా వెక్స్ అయిపోతారు. ఇప్పుడు ఐ నో ఇట్స్ రాంగ్ ప్లాట్ఫామ్ బట్ ఇంటర్మీడియట్ పిల్లల రిజల్ట్స్ వచ్చాయమ్మా తెలంగాణలో, పాపం డబుల్ డిజిట్ ఫిగర్స్లో పిల్లలు చనిపోయారు. రీజన్ ఏదన్నా కానివ్వండి, నేను ఐ హ్యావ్ ఫాట్ ఆన్ దట్ ఇష్యూ. నేను దాని మీద చాలా ఏమంటారంటే బాధతో నేను ఎంతో ఫైట్ చేశాను ఆ ఇష్యూ మీద. 30 మంది పిల్లలు చనిపోవడం మామూలు విషయం కాదు, మానవత దృక్పథంతో అన్నా కనీసం గవర్నమెంట్ దాని మీద రెస్పాండ్ అయ్యి ఉండాల్సింది. ఇదే మా చిన్నప్పుడు, అంటే మేము 10th ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఒకసారి 10th పేపర్ లీక్ అయ్యాయి పేపర్లు అంతే. జస్ట్ ఇమ్మీడియట్గా అప్పటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇమ్మీడియట్గా రిజైన్ చేస్తాడు ఆయన. అండ్ ఇంకా అంతకు ముందర మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పుడు, మా పిన్నుళ్ళు వాళ్ళ టైంలో డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ రిజైన్ చేశాడు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చినప్పుడు. ఎందుకు నేను అదే అంటున్నాను, పాలిటిక్స్ని ఒక సేవా తత్పరతో మనం తీసుకున్నప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతున్నా సరే ప్రభుత్వంగా మన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పీపుల్ హ్యావ్ ఎలెక్టెడ్ అస్, వాళ్ళ రిప్రజెంటేటివ్స్గా మనల్ని తీసుకున్నారు. అంటే వీఆర్ ది పీపుల్, ఒక పొలిటికల్ లీడర్గా ఒక ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు మినిస్టర్ అనుకోండి, ఎమ్మెల్యే అనుకోండి, ఎంపీ అనుకోండి, ఎవరైనా సరే, మనం ఏం చేయాలి అని అంటే ప్రజలకి ఉన్నటువంటి సాధక బాధకాలని తెలుసుకుంటూ వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్టాలు కలగకుండా చూసుకునేటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అదే మన జాబ్, అండ్ వీఆర్ పెయిడ్ టు డూ దాట్. ఆల్ ఎంపీస్, ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ బీయింగ్ పెయిడ్ టు డూ దర్ జాబ్స్, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ దర్ జాబ్స్. వాళ్ళు ఆ పనులు చేయట్లేదు. వాళ్ళు ఇవాళ రోజున, ఆ రోజున ఒక ఇఫ్ యూ గో బ్యాక్ టు 20 ఇయర్స్ బ్యాక్ ఆర్ సో, ఒక ముఖ్యమంత్రిని కలవాలన్నా కూడా ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే కలిసేవాళ్ళం మనం. ఇవాళ ఒక గల్లీ లీడర్ని పోయి కూడా మనం కలవలేమమ్మా. ఒక గల్లీ లీడర్ని కూడా పోయి, అధికార పార్టీకి చెందినటువంటి ఒక గల్లీ లీడర్నన్నా మీరు కలవాలి అని అంటే వాళ్ళ వెనుక ఒక 10 మంది 20 మంది పెద్ద షోర్ షరాబా అసలు వీ కెనాట్. ఆ ఫాల్స్ ప్రెస్టీజ్ ఏదైతే బిల్డప్ అయిందో, I call it false, you know, they have created that thing around them. A space create chesukunnaru. A space create chesukuntunna talla kuda you are going away from the public. The moment you move away from the public, you cannot understand their difficulties. Yes. You cannot understand their problems. You are not at all linked with them. Nee kutra chachipothe em undi anetuvanti oka aalochanaku vachesa oka em antaru anante డిస్కనెక్టెడ్గా నువ్వు బతుకుతావు. ఇవాళ నేను జగదీశ్వర రెడ్డినో లేకపోతే ఇంకెవరినో రిజైన్ చేయాలని నేను మాట్లాడట్లేదు. ఆ ఆన్సరబిలిటీ, ఆ నైతిక బాధ్యత ఏదైతే ఉంటుందో అది తీసుకోవడానికి కూడా ప్రభుత్వాలు ముందకు రావట్లేదు అసలు. అండ్ దట్ ఈస్ ది సాడ్ స్టేట్ ఆఫ్ పాలిటిక్స్. హాయ్, హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.